మన పురాణాలు మన కోసం వివరించిన మరొక ధర్మ సందేహం ఈ రోజు తెలుసుకుందాం. ఎలాంటి వారి వల్ల మన సంపదలు వృద్ధి అవుతాయి? ఓర్పు గలవారి వల్ల మద్యం జోద స్త్రీ వ్యసనాలు లేని వారి వల్ల ధర్మశాస్త్రాలు తెలిసిన వారి వల్ల వాటిని ఆచరించే వారి వల్ల పగరు పేరాసలు లేని వారి వల్ల నియమ నిష్టాలు కలవారి వల్ల మాట తీరు పంతిరు చక్కగా ఉండే వారి వల్ల మరియు ఇట్టి సేవకులు ఉండే వారి వల్ల సంపదలు వృద్ధి అవుతాయి. యజమానికి చాడీలు చెప్పే వారి వల్ల మందకోడ్ల వల్ల పిరికి వారి వల్ల తెగింపు లేని వారి వల్ల నీతి మాలిన వారి వల్ల స్త్రీల గురించి చెడు మాటలు మాట్లాడే వారి వల్ల అబద్ధాలు ఆడే వారి వల్ల యజమాని తన సంపదను పోగొట్టుకుంటాడని నీతి శాస్త్రం మనకు సెలవిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.